నమస్తే అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్లవరింగ్ ట్రీను చూస్తున్నారు. చెట్టులోనే పుష్పాలు బ్యూటిఫుల్గా పింక్ రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇప్పుడు ఫార్మింగ్ ఏరియా కానీ పార్కులు, ఉద్యానవనంలో ఎక్కువ శాతం పెంచుతున్నారు. ఆంగ్లంలో లాగర్స్ట్రోమియా స్పైసియోసా అని, జైంట్ క్రేప్ మర్టల్, ఫీమ్స్ క్రేప్ మరియు బనాబా ట్రీ లేదా ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అని పేర్లతో పిలుస్తారు. ఈ చెట్లు మీ ప్రాంతంలోనూ చూసి ఉంటారు. తెలుగులో సొగసుల చెట్టు అని, సంస్కృతంలో క్రముక అని, హిందీలో జరుల్ అని పిలుస్తారు. చెట్టు యొక్క బెరడు నునుపుగా ఉండి కొమ్మలు నిటారుగా 20 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఒక్కొక్క పుష్పం 6 రేకలు కలిగి ఉంటాయి. చెట్టు ఆకులు వరుస క్రమంగా అమర్చినట్టు సున్నితమైన క్రాప్ పేపర్తో తయారు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ బెరడు వాణిజ్యపరంగా ఉపయోగించబడుతుంది. ఈ పుష్పానికి గుర్తుగా భారతీయ పోస్టల్ శాఖ ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ కాయలు సెప్టెంబర్ మాసం నుంచి కాపుకు వస్తాయి. ఇవి దీర్ఘవృత్తాకార లేదా ఉపగోళాకారంగా క్యాప్సల్స్లా ఉండి మొదట దశలో ఆకుపచ్చగా, తరువాత గోధుమ రంగులోకి మారి నల్లగా మారుతాయి. ఇవి చెట్టు నుంచి విత్తనాలు రాలిపడినవి సులభముగా అదే ప్రాంతంలో పెరుగుతాయి. ఈ చెట్టు బెరడు కాయలను ఇతర దేశాల్లో అతిసారం, కడుపు నొప్పి మరియు అధిక రక్తపోటు, మధుమేహం మరియు మూత్రపిండాల వ్యాధులకు మెల్లిటస్ చికిత్సగా ఉపయోగిస్తారు. ఈ చెట్టులోని భాగాలు యాంటీ మైక్రోబయల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్ మరియు హైపోలోపిడెమిక్, డయోరియాటిక్, కార్డియోవాస్కులర్ వంటి అనేక ఔషధ ప్రభావాలను కలిగి ఉన్నాయి. అలాగే ఈ కాయల విత్తనాలలో కొంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయని నిపుణులు పరిగణించారు. ఈ చెట్టు యొక్క లేతగా ఉన్న ఆకులను ఇతర దేశాల్లో టీ రూపంలోనూ మరియు కషాయాలను తయారు చేసి ఔషధముగా ఉపయోగిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి మరియు శరీరం ఇన్సులిన్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. వియత్నాంలో చెట్టు యొక్క లేత ఆకులను కూరగాయలుగా తీసుకుంటారు మరియు పరిపక్వ పండ్లను ఆయుర్వేద వైద్యంలో రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడానికి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది.